కాళేశ్వరం నీళ్లు వస్తే నర్సాపూర్ బంగారు తునక అవుతుందన్నారు గులాబీ దళపతి కేసీఆర్. నర్సాపూర్కు నీళ్లు రావాలంటే ఎంపీగా వెంకటరామిరెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. మరోవైపు దశాబ్దాలుగా కొట్లాడినా ఎవరూ చేయని విధంగా తాండాలను గ్రామ పంచాయతీలు, ఎస్టీలకు 10% రిజర్వేషన్, పోడు భూములకు రైతు బంధు అమలు చేశామని కేసీఆర్ స్పష్టం చేశారు. కానీ కాంగ్రెస్ ఏ ఒక్క వర్గాన్ని కూడా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కరెంటు కోతలు పెట్టడం వల్ల హైదరాబాద్ నగరంలో పరిశ్రమలు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది, ఐటీ ఇండస్ట్రీ దెబ్బతినే పరిస్థితి ఉంది. మన నర్సాపూర్ ప్రాంతానికి వస్తే బ్రహ్మాండంగా నేను కోమటి బండల నుంచి ప్రత్యేకమైన లైన్ వేయించిన మంచినీళ్ళు బాగా రావాలని, కాళేశ్వరం ప్రాజెక్టుతోనే నర్సాపూర్ లింక్ కావాలని, ఇక్కడ 150,000 ఎకరాలకు నీళ్లు రావాలని మన శంకరంపేట నుంచి కాలువలు తవ్వుతూ ఉన్నారు. అవన్నీ మీ కళ్ళ ముందట్టే ఉన్నాయి. మల్లన్న సాగర్ నుంచి ఒకసారి నీళ్ళు రావడం మొదలైతే నర్సాపూర్ బంగారు తునుక అవుతుంది. దాన్ని మనం ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందనే నమ్మకం నాకు లేదు. దానికోసం ఆ కాలువ పూర్తి కావాలే, మల్లన్న సాగర్ నుంచి బ్రహ్మాండంగా నర్సాపూర్కు నీళ్ళు రావాలే అంటే ఎంపీగా వెంకటరామరెడ్డి సార్ గెలవాలి. ఎందుకంటే మనందరం కలిసి యుద్ధం చేస్తే తప్ప ఈ ప్రభుత్వం నీళ్ళు ఇచ్చేటువంటి ఆచారంలో లేదు, మనకు అర్థమవుతా ఉంది. ఏ ఒక్క హామీ నెరవేర్చలే, ఇంకా నెరవేర్చే ఆశ కూడా లేదు. మనకి ఇబ్బంది కలుగుతూ ఉంది. అటు విద్యార్థి లోకాన్ని గోల్మాల్ చేసినారు, అన్ని రకాలుగా కూడా ఇబ్బందుల పాలు చేస్తూ ఉన్నారు. కేసీఆర్ ఎన్ని రకాలుగా నర్సాపూర్ అభివృద్ధి చేసిండో మీకు తెలుసు. మున్సిపాలిటీకి నేను 25 కోట్ల రూపాయలు ఇచ్చిన వాటిని కూడా వాపసు తీసుకొని పోతూ ఉన్నారు. గ్రామాల డెవలప్మెంట్ కోసం కూడా డబ్బులు ఇచ్చినాం, వాటిని కూడా వాపసు తీసుకొని పోతూ ఉన్నారు. ఏ రకంగా కూడా క్యాన్సిల్ చేయడమే తప్ప ఏ విధంగా మనకు ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. మన కొల్చారం మండలంలో మల్లినాథ సూరి పేరు మీద మనం యూనివర్సిటీ పెడదామనుకున్నాం, దాన్ని కూడా చేసే పరిస్థితులలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. అదేవిధంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు హల్దీ వాగు మీద, మంజీర నది మీద ఎన్ని చెక్ డ్యాములు నేను కట్టించినో మీకు తెలుసు. 10 చెక్ డ్యాములు కట్టినాం, దాంతో పంటలు బ్రహ్మాండంగా పండించుకున్నాం. దాన్ని అంతా కూడా ఇలా దెబ్బతీసేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అంటే తాగునీళ్లు రావు, సాగునీళ్లు రావు, కరెంటు రాదు, పేదల సంక్షేమం లేదు. నర్సాపూర్లో లంబాడా సోదరులు ఎక్కువన్నారు. నేను 58 ఏళ్ళు మొత్తుకుంటే ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా లంబాడి తండాలు గ్రామ పంచాయతీలు చేయలే. గ్రామ పంచాయతీలు చేసిందే కేసీఆర్, మీకు డైరెక్ట్గా నిధులు పంపించిందే కేసీఆర్, గిరిజనులకు 10% రిజర్వేషన్ పెట్టిందే కేసీఆర్. ఇవన్నీ కూడా ఉన్నాయి. మీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తున్నాను, నేను లంబాడా బిడ్డలకు టీఎస్పిఎస్సిలో గ్రూప్ 1 పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. గ్రూప్ 1 పరీక్షలలో హైకోర్టు అడిగింది ప్రభుత్వాన్ని, ఇది అన్యాయం, 10% రిజర్వేషన్, ఇది విరుద్ధంగా ఉన్నదో అని మాట్లాడింది. రాష్ట్ర ప్రభుత్వం చాలా బలంగా వాదించాలి కదా, కొట్లాడాలి కదా. అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది, మొత్తం రిపోర్ట్ తెప్పించి కమిటీ చేసింది అని దాన్ని నిలబెట్టాలి కదా. ఇలా మనం లేం, వాళ్ళు మాట్లాడే పరిస్థితులు కూడా లేరు. నేను లంబాడి బిడ్డలతో మనవి చేస్తూ ఉన్నా, మన 10% రిజర్వేషన్ మనది మనకే ఉండనన్నా ఖచ్చితంగా పార్లమెంటుకు వెంకటరామరెడ్డి గారు పోవాలి, మన తరఫున వాదించాలి, మాట్లాడాలి. అందుకోసం గిరిజన బిడ్డలైన లంబాడీలు కూడా దయచేసి మీరు వెంటనే చేయాలి. మీ పోడు భూములు ఇచ్చినాం, పోడు భూములకు మన రైతు బంధు పడ్డదా? పోడు భూములకు రైతు బంధు రాలే కదా, బీఆర్ఎస్ ఉన్నప్పుడు వచ్చింది. రైతు బీమా కూడా చేసినాం, కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు ఎవరికి లేదు, గిరిజన బిడ్డలకు కూడా లేదు. అందువల్ల నేను మీ అందరిని కోరేది, సమాజంలో ఏ ఒక్క వర్గం గురించి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయడం లేదు. అందుకోసం అందరం ఏకమై తెలంగాణ కాపాడుకోవాలి.